నమస్తే వెల్కమ్ టు పోరు తెలంగాణ పోరు తెలంగాణలో భాగంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని షాద్నగర్ నియోజకవర్గం సంబంధించి చూద్దాం షాద్నగర్ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి ఉన్నారో ఒకసారి చూద్దాం బీఆర్ఎస్ పార్టీ నుంచి వై అంజయ్య యాదవ్ ఉన్నారు అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి వీర్లపల్లి శంకర్ ఉన్నారు అలాగే బీజేపీ నుంచి అందే బాబయ్య రెండు వేల ఇరవై మూడు ఎన్నికల బరిలో ఉన్నారు రెండు వేల పద్దెనిమిదిలో ఏ ఎవరెవరు ఉన్నారో ఒకసారి చూద్దాం వై అంజయ్య యాదవ్ డెబ్బై రెండు వేల నూట ఎనభై యొక్క ఓట్లతోటి ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి శ్రీ ప్రతాప్ రెడ్డి యాభై ఒక్క వేల పైచేలిక ఓట్లు అప్పుడు కైవసం చేసుకున్నారు అలాగే బీఎస్పీ పార్టీ ఇక్కడ సంబంధించినటువంటి వ్యక్తి రెండు వేల పద్దెనిమిదిలో పోటీ చేశాడు ఇరవై ఏడు వేల ఓట్లు ఆయన కూడా కైవసం చేసుకున్నారు ఇక ఇక్కడ ఉన్నటువంటి షాద్ నగర్లో బీసీలు బంజారాలు ఆధిపత్యం ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది తర్వాత స్థానంలో ఎస్సీలు కూడా ఉండే ఛాన్స్ ఉందని చెప్పేసి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్ పార్టీ పదకొండు సార్లు బీ టీడీపీ బీఆర్ఎస్ రెండు సార్లు గెలిచాయి ఇక్కడ కాంగ్రెస్ నుంచి డాక్టర్ శంకర్రావు కూడా నాలుగు సార్లు గెలిచారు అలాగే పంతొమ్మిది వందల అరవై ఏడులో ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గంగా ఈ పేరు మార్చారు రెండు వేల ఏడులో ఎస్సీ నుంచి జనరల్ నియోజకవర్గంగా కూడా మార్పు జరిగింది ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఏ ప్రాంతాలు ఉన్నాయో చూడండి చాలా కీలకమైనటువంటి ప్రాంతాలు షాద్నగర్ కొత్తూరు కేశంపేట కుందరుగు చౌదర్గూడెం నందిగామ హైదరాబాద్ రాష్ట్ర ఏకైక ముఖ్యమంత్రి బూర్గుల ఇక్కడ నుంచే గెలిచారు గతంలో సో ఇక్కడ చూసుకున్నట్లయితే వీరికి బలాలు బలహీనతలు ఏంటి అనేది చూసుకున్నట్లయితే ఓవరాల్గా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అంజయ్ యాదవ్కు ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ వెన్నంటి ఉన్నారు రెండు సార్లు గెలిచి మూడో విజయానికి హ్యాట్రిక్ గిన్న కూడా హ్యాట్రిక్ కోసం ట్రై చేస్తున్నారు హ్యాట్రిక్ వరిస్తుందో లేదో వేచి చూడాలి అలాగే ఈయనకు ప్లస్ పాయింట్స్ వచ్చేసి విజయ నియోజకవర్గ ప్రజలతో బీఆర్ఎస్ నాయకులతో సత్సంబంధాలు సీఎం కేసీఆర్తో దగ్గర నుంచి ఉన్నటువంటి సత్సంబంధాలు ఈయనకు ప్లస్ అవుతాయా మైనస్ అవుతాయా ఏంటనేది చూడాలి అలాగే ఇక్కడ మైనస్ పాయింట్స్ వచ్చేసి సాగునీరు అందించలేకపోవడం రైతుల గుర్రు అలాగే పారిశ్రామిక కాలుష్యాన్ని అదుపు చేయడంలో ఈయన విఫలమయ్యారని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి ఆ ఆరోపణలు ఎట్లా ఉంటాయనేది వేచి చూడాలి దాంతోపాటుగా ఇక వీర్లపల్లి శంకర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి గత ఎన్నికల్లో బీఎస్పీ నుంచి పోటీ చేసి ఇప్పుడు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు అలాగే నాకు ప్లస్ పాయింట్ చూస్తే నియోజకవర్గ ప్రజలతో సన్నిహిత సంబంధాలు మళ్ళీ కాంగ్రెస్లో చేరినటువంటి ప్రతాప్ రెడ్డి అండ ఒకవేళ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ కేడర్ ఈయనకు ఎట్లా రిసీవ్ చేసుకుంటుంది మైనస్ అవుతా ప్లస్ అవుతా అంటే ఒంటే కూడా ఈయనకు మైనస్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి చెప్తున్నారు సీనియర్లను కూడా గౌరవించకపోవడం అపప్రద జిల్లా చెదిరైనటువంటి పార్టీ కార్యకర్తలు ఏదైతే కార్యకర్తలను సహజ కుదుర్చుకోవడంలో కూడా ఈయన విఫలమయ్యారని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి మొత్తానికి ఓవరాల్గా చూసుకున్నట్లయితే షాద్ నగర్ అనేది కీలకమైనటువంటి నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉంటున్నప్పటికీ కూడా ఇక్కడ ఓట్ల చీలిక కూడా ఉండే ఛాన్స్ ఎక్కువగా కనబడుతున్నట్టు మనకు ఈ ఉన్న సిచ్యువేషన్ బట్టి అర్థమవుతుంది